కాలంలో నాపై కొందరు వ్యక్తిగతంగా చెప్పలేని భాషలో గత మున్నోడు బయలుసెన్ నుంచి సంబంధించి చెప్పరాని భాషలో తిడుతూ, నగర్కల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అదే పనిగా 3 మాసాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా మీకు కొన్ని పాయింట్ ఫోటోస్ చూపించాను. దానిలో ఏ విధంగా నన్ను అనరాని భాషలు అంటున్నావు అది అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన సందర్భంలో మీరు క్యాప్షన్ చూడొద్దు, లోపల మైక్ చూడాలన్నప్పుడు కొద్దిగా భావోద్వేగంగా గురై మాట్లాడాను తప్ప నాకు ఎవరిని తిట్టే అలవాటు లేదు. 33 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో 87-88లో ఉన్న టైం నుంచి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీగా ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజలే ప్రాణంగా పేదవాడు కళ్ళ నీళ్ళు పెడితే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అలాంటి వ్యక్తి నేను. శత్రువును కూడా ప్రేమించాను. శత్రువులు వచ్చినా వేరే పార్టీ వాళ్ళు వచ్చినా నా ఎమ్మెల్యే నిధులు మంత్రిగా ఉన్నప్పుడు అలా పనులు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే నన్ను రోజు 3 మాసాలుగా సోషల్ మీడియా వేదికగా నీ ఎక్కడ రియాక్ట్ కాదు నా మీద పోస్టర్ చేసి పోయిన నెల అదే నగరకల్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన వ్యక్తే దాని వెనుక ఉందని చెప్పి తెలుసు. అప్పుడు మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. నేను ఏమన్నా చెప్పలేదు. 10 సంవత్సరాలకే నల్గొండ హాస్పిటల్ ఉన్నాను కాబట్టి అడగడానికి ఫోన్ చేస్తే మీరు అది చూడొద్దు, మీరు హెడ్డింగ్ చూడొద్దు, లోపల చూడండి నేను మాట్లాడినప్పుడు కొద్దిగా భావోద్వేగం చూడలేదు. ఎందుకంటే ఎవరైనా హెడ్డింగే చూస్తారు, ప్రతి వాట్సాప్ లోపల పోయి చూడరు. ఆ హెడ్డింగ్ అంతా నీచంగా ఉన్నది అడుగుతాను. మాట్లాడినప్పుడు నేను ముందు మాట్లాడిన పాయింట్ కట్ చేసి నేను దూషించడం పెట్టాం. నేను వేరే తీరుగా అర్థం చేసుకోవద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను భావోద్వేగానికి గురయ్యి నేను ఒక సామాజిక సేవ చేస్తూ గతంలో 3 సార్లు జనరల్ స్థానం అయింది. అక్కడ ఉన్నాను అనేసి నాకు కొద్దిగా ఒత్తిడి ఉన్నా సరే 3 సార్లు వెంకటనారాయణ గౌడ్ని 2 సార్లు చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా చేసి 3వసారి కూడా బీసీలలో అత్యంత తక్కువగా ఉన్న కుంభం సామాజిక వర్గం బొడ్డుపల్లి లక్ష్మిని చేసిన, వెంకటనాయక గౌడ్ మున్సిపల్ రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షుడు క్యాబినెట్ హోదా ఇప్పించిన, ఇలా అన్ని కులాలని మతాలని పేదలని ధనికులు సమానంగా చూసుకుంటూ నా చేతనేత వ్యక్తిగతంగా ఏ ఇంట్లో శుభమున్నా అశుభం కలిగినా చదువుకోవాలన్నా నా కొడుకు పేరు మీద ఫౌండేషన్ పెట్టినా ఎన్నో సేవ చేసిన. కానీ నన్ను మీరు మీ టికెట్ కోసమో మీ రాజకీయాల కోసమో మీకు నచ్చిన నాయకులు దగ్గర నన్ను వెంకరెడ్డి గారిని తిరిగితే నాకు టికెట్ వస్తుందని చెప్పి ఇట్లా నన్ను వేధించడం మంచి పద్ధతి కాదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో దీన్ని ముగిద్దాం. మీరు వేరే తీరుగా మీరు భావించొద్దని ముఖ్యంగా ప్రజలందరూ చెప్తున్నా. ఇది ఇలా పేరు మీద ఇలా వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు, పార్టీల పేరు చెప్పాలి, వేరే పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి దీన్ని వెంకటరెడ్డి ఎప్పుడు కూడా బంధం వాడు, వెంకటరెడ్డి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేవాడు. న్యాయం చేసిన తప్ప నేను ఎప్పుడు సేవ చేసిన తప్ప నేను ఎవరు చేయలేదు. అందరూ కూడా మేధావులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. నా పోస్టర్లు కానీ నా సోషల్ మీడియాలు వచ్చి మీరు చూడండి. అదే పని అది చూపించినప్పుడు కొద్దిగా భావోద్వేగం లోనే దాన్ని ఇక ముందు ఇలాంటి భాష కూడా నేను వాడను. ఎందుకంటే మీరు నన్ను రెచ్చగొట్టిండ్రు అయినా నేను రెచ్చిపోకూడదు. కానీ బాధ అనిపిస్తుంది రోజు ఇంత సేవ చేస్తున్నా, నేను అభివృద్ధి చేసినా సేవ చేస్తున్నా, తెలంగాణ కోసం మంచి పని వదిలిపెట్టినా ఎందుకు ఇట్లా దూషిస్తున్నావు? వాళ్ళ టికెట్ కోసం ఏదో తెచ్చుకోండి, నా దగ్గరకు సాయం చేయమంటే సాయం చేస్తా, నా చేతన సాయం చేసి గెలిపిస్తానని ప్రయత్నం చేస్తా. కానీ వారికి నచ్చిన నాయకులని వాళ్ళ దగ్గర గుర్తింపు పొందాలని చెప్పి నన్ను దూషించడం మంచి పద్ధతి కాదుగా. మీరు మానుకోండి, మీ చేతనే మీకు ఏమైనా సాయం కావాలని నాకే రండి, సాయం చేస్తాను, సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.